కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అధికారుల అండదండలతో గ్రావెల్ మాఫియా బరితెగించినట్లు కావలి అఖిలపక్షం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి ముసునూరు జగనన్న లేఅవుట్ వద్ద ఉన్న తిప్పను ఇల్లు కూలేలా తవ్వకాలు చేపట్టడాన్ని సోమవారం అఖిలపక్షం నాయకులు పరిశీలించారు. తవ్వుతున్న తిప్పు వద్దకు అఖిలపక్షం కన్వీనర్ భాస్కర్, సిపిఎం నుంచి పసుపులేటి పెంచలయ్య, టీడీపీ నుంచి దేవకుమార్, జనసేన నుంచి సాయి, ఇతర ప్రజాసంఘాల నాయకులు చేరుకుని తవ్వకాలను చూసి నివ్వెరపోయారు. సుమారు 20 అడుగుల లోతులో తవ్వి కొండలా ఉండే తిప్పను సైతం వలిచేశారని మండిపడ్డారు. తిప్పపై నివాసం ఉండేవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నా మాఫియా పట్టించుకోవడం లేదని, అసలు అధికార యంత్రాంగం పనిచేస్తుందా అని ప్రశ్నించారు. పర్యావరణ విధ్వంసం అయ్యేలా గ్రావెల్ తవ్వకాలు ఉన్నాయని అధికారులు ఈ దోపిడీని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. చివరకు గ్రావెల్ తరలింపును ఆపాలని అధికారులను కోరితే అక్రమ కేసులు పెడుతున్నట్లు చెప్పారు. ఇలాగే కొనసాగితే ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని చెప్పారు. గ్రావెల్ మాఫియా అక్రమార్కులు బరితెగించారు. రుద్రకోట అట్లనే తిప్ప దగదర్తి ప్రాంతాలతో పాటు ఈరోజు కావలి ముసునూరు ఇందిరమ్మ కాలనీలో కూడా గ్రావెల్ మాఫియా బరితెగించింది. సుమారుగా మా ఎనుకున్నటువంటి ఇల్లు పడిపోయే విధంగా కూడా ఇక్కడ గ్రావెల్ మాఫియా గ్రావెల్ తవ్వుతూ ఉన్నారు. 1000 కోట్ల విలువైనటువంటి మట్టిని అక్రమార్కులు కాజేస్తూ ఉన్నారు, ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతూ ఉన్నారు. దీనికి ఇక్కడ అధికార పార్టీ అండదండలో ఉంటా ఉంది. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాలనీకి సంబంధించినటువంటి ఇల్లు పడిపోయే విధంగా కూడా వాళ్ళు గ్రావెల్ని తవ్వుతూ ఉన్నారు. వీరందరికి కూడా అధికార పార్టీ అండదండలు ఉంది. కానీ కావలి ప్రజలు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రతిదీ మీరు ఎమ్మెల్యేకి అండగడుతున్నారని చెప్పేసి కొంతమంది అనుకుంటా ఉన్నారు, అమాయకంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ కొద్ది కాలం కిందట కావలి ఎమ్మెల్యే ప్రెస్ మీట్లో మేము గ్రావెల్ తవ్వుతున్నాం, గత ప్రభుత్వం కూడా గ్రావెల్ తవ్వింది కదా అని నిశ్చిగ్గంగా ఆయన మాట్లాడాడు. అంటే ఈరోజు ఇక్కడ గ్రావెల్ మాఫియాకి ఆయన మాటలు నిజంగా అండదండలు ఉన్నట్టుగా నిరూపించడం లేదా అని చెప్పేసి అఖిలపక్షంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ కావలి పట్టణానికి ఎమ్మెల్యే ఒక శాపమైతే అధికారులు 2వ శాపంగా మారారు. ఇప్పటికైనా సరే సహజ వనరుల దోపిడి నుంచి కావలిని కాపాడుకోవడానికి మేము సేవ్ కావాలని పెట్టాం, అభివృద్ధి కావాలని, దోపిడీ కావాలనేది మా నినాదం. ఇప్పటికైనా సరే సహజ వనరుల దోపిడీ నుంచి కాలువలు, కుంటలు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు 1000 కోట్ల విలువ చేసే గ్రావెలు, దీని నుంచి కావాలని కాపాడడానికి ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చాలా అన్యాయం. ఈ పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఈ గ్రావుల తవ్వకాలు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి గ్రావుల్ని అధికార పార్టీ అండదండలతో కాంట్రాక్టర్లు, రాజకీయ కట్టుబడి కలిగిన ఇలా గ్రావులు కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావుల్ని కొల్లగొడతా ఉంటే, ప్రజాధనాన్ని దుర్నియోగం చేస్తూ ఉంటే అధికారులు ఏమాత్రం ఈ గ్రావులకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారా లేరా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. జరుగుతున్నటువంటి గ్రావెల్ మాఫియా దోపిడీ రుద్రకోట, తిప్ప, దగదర్తి మండలాలు కాకుండా ఈరోజు కావలి పట్టణంలో ముసునూరులోని ఇంద్రమ్మ కాలనీ తిప్ప మీద ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. ఈరోజు దాదాపు 20 అడుగుల లోతు తీసి దీన్ని ఈ మట్టి తీస్తూ ఉన్నారు. ఇంకొద్దిగా అయితే ఇల్లు కూడా పడిపోయే ప్రమాదం ఉంది. గ్రావెల్ మాఫియా చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లా ఈ ప్రభుత్వం ప్రశ్నించే వారి మీద చర్యలు తీసుకుంటా ఉంది. అందులోనే ఈ యొక్క ముసునూరు తిప్ప ప్రాంతాన్ని అఖిలపక్షం ఆధ్వర్యంలో ముట్టడిస్తామని, ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టకపోతే తెలుగుదేశం పార్టీ మరియు ఇతర పార్టీలతో కలిసి వారి యంత్రం ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తాము. కావలి పట్టణంలో ముఖ్యంగా ఎక్కడ గ్రావెల్ దొరికితే అక్కడ రుద్రకోట అయితేనేవి ఎక్కడ ఈరోజు ముసునూరులో తిప్పాయి అటువంటి ఇక్కడ గ్రావెల్ దగ్గరికి వస్తే మేము చాలా బాధాకరంగా ఉంది. ఇది ఈ మూడో వ్యక్తికి తెలియకుండా ఈ ఇక్కడ నివసిస్తున్న ప్రజలు మా దృష్టికి తీసుకుని వచ్చారు. ఇంకా 2 రోజులు తవ్వితే మా ఇల్లు కూడా కింద పడిపోతాయి. ఇక్కడ మా పరిస్థితి ఏంటి? ప్రజల దృష్టి అసలు ఆలోచిస్తుందా ఈ గవర్నమెంట్? అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రజల గురించి ఆలోచిస్తున్నారా? మీరు దోపిడీ మీద శ్రద్ధ పెట్టారా? లేకుంటే ప్రజల అవసరాలు, ప్రజల యొక్క నిత్య అవసరాలు అయితేనే మీరు అసలు పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అసలు గవర్నమెంట్ వ్యవస్థకు ఉందా అని కావలిపట్నం గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేము ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ దొరికితే అక్కడ ఎన్నిసార్లు మేము కంప్లైంట్ చేయాలి? ప్రతి దగ్గర వచ్చి అన్యాయం జరుగుతుంది బాబు అని అందరూ వచ్చి ప్రశ్నిస్తుంటే నిమ్మక నీరు ఎందుకున్నారు? అసలు మీ అసలు మీ డ్యూటీలు మీరు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి తొత్తుల్లాగా పనిచేస్తున్నారని మాకు అనుమానం వ్యక్తపరుస్తున్నాం మేమందరం. ఎన్నిసార్లు కంప్లైంట్ చేయాలి?
నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చేసుకోవడమే ధ్యేయంగా తలపెట్టినటువంటి యజ్ఞం పవన్ ప్రజాదేత ఖచ్చితంగా మీకు అండగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎప్పుడు ఉంటుందమ్మా జనసేన పార్టీ చేసి పెడతారమ్మా చేసి పెడతారమ్మా నువ్వు బాధపడ మాట వినోద్ రెడ్డికి ఎందుకు సీట్ అవ్వదు చూశాను చాలా సార్లు మాట్లాడతాడు నిలబడతాడు గట్టిగా మాట్లాడతాడు యాక్షన్ ఫిగర్స్ తో మాట్లాడతాడు ఇలాంటి అబ్బాయిలు ఉండాలి రాజకీయాలు నిలబడాలి ఇలాంటి వాళ్ళు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నెల్లూరు ప్రజల దీవెనలతో కాబోయే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మా అన్న శ్రీ కేతం రెడ్డి వినోద్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ అంచల సారథి నాయుడు చెరుకూరి హేమంత్ రాయల్ జనసేన పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గం